కొలువై సీనియర్ నాయకులు పెద్దలు శ్రీ గంగా నర్సారెడ్డి గారికి, మా మల్లికార్జున ఉన్న గారికి, మా పాఠశాల ఎఫ్ఎస్సి చైర్మన్గా ఎఫ్ఎస్సి హెడ్మాస్టర్గా ఉన్న నరసింహరావు సార్ గారికి, మా ప్రిన్సిపాల్ రక్తోత్తల్ రెడ్డి గారికి, మా గ్రామ సర్పంచ్ వెంకయ్య గారికి, ఉప సర్పంచ్ శ్రీనివాసు గారికి, తర్వాత నీటి పారుదల సంఘం అధ్యక్షుడిగా ఉన్న సుబ్రాయుడు గారికి, అట్లే మా పాఠశాల చైర్మన్ అన్నదయ్య గారికి, మామ లెక్కాపుల మామ గారికి, అట్లే నవ్వుతున్నాడు మామ అన్న మోహన్ అన్న కూడా వచ్చిందా మోహన్ అన్న గారికి, అట్లే ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, విలేకరులకి అందరికీ స్వాగతం. మా పాఠశాల తరఫున మీకందరికీ మరీ మరీ సుస్వాగతం తెలియజేస్తూ ఒక పది తప్పట్లతో ఈ పాఠశాలలో నిరంతరం జరిగే ఒక నిరంతర గంగా ప్రవాహం ఏ విధంగా ఉంటుందో, అదేవిధంగా మా పాఠశాలకి వారి సహాయ సహకారాలు, అదేవిధంగా నిరంతరం సజీవంగా గంగా నది సజీవమైంది, అట్లే వారి యొక్క దాతృత్వం, వారి యొక్క సహాయం, వారి పాఠశాల చూపే వ్యక్తిత్వం అన్నీ కూడా ఎటువంటి నిరంతరం ఒక జీవనంతో సమానంగా ఉంటుంది. దీనికి మనం చిన్నగా చెప్పుకోవచ్చు, పురాతన కాలంలో దేవాలయాలను సంరక్షించడానికి ఒక వ్యక్తి ఆ దేవాలయానికి కాపురాగా సంరక్షణగా ఉండేవారు. అట్లే మా పాఠశాల ఇది విద్యా దేవాలయం. ఈ విద్యా దేవాలయానికి మా సార్ ఇప్పుడే చూచారు, శ్రీ శేర్ల సింగరెడ్డి గారు ఇక్కడ ఒక మొక్క నాటి అది దేదీప్యంగా పెద్ద వృక్షమై ఒక గొప్ప విద్యాలయం అయింది. దానికి ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు పాఠశాల విద్యార్థుల్ని ఉద్దేశించి మేడం గారు మీకు చిన్న ఆసక్తితో ఉన్న సందేశాన్ని ఇస్తున్నారు. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి విలేకరులు, వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు అందరికీ నేను ఎప్పటి నుంచో పరిచయమే. మీరు లోవర్ గ్రేడ్ నుంచి చిన్న క్లాసుల్లో ఉన్నప్పటి నుంచి కూడా నేను స్కూల్కి ఏదో ఒక కార్యక్రమం మీద వస్తూ ఉంటాను. ప్రతి సంవత్సరం ఈ ఎండాకాలం మొదలైనప్పుడు ఎవరికైతే చెప్పులు అవసరం అవుతాయో వాళ్ళందరికీ చెప్పు, ఈ పాదరక్షలు అంటే చెప్పులేను, చెప్పులు ఇవ్వడం నాకు అలవాటేను. కానీ ఈ సంవత్సరం దీన్ని పెద్ద కార్యక్రమంగా పెట్టారు పెంచిన నరసింహులు సారు. ఆయన సార్ కూడా ఉండాలా, మీరు కూడా ఉండాలా అనేటప్పటికీ అనుకున్న టైం కంటే కూడా ఒక 15-20 రోజులు లేట్ అవ్వడం జరిగింది. ఎండాకాలం అయిపోద్దేమోనని భయం వేసింది, కాకపోతే టైంకి ఎట్లా ఇవ్వగలుగుతున్నాము. చెప్పులు దేవుంది చాలా చిన్న విషయము, కానీ మీరు ఎంతో బాగా చదువుకొని మంచిగా అభివృద్ధిలోకి రావాలని, చక్కగా ఈ స్కూల్ పేరు నిలబెట్టాలా, మీ కుటుంబ సభ్యులకి చేదోడు బాదోడుగా ఉండాలా, మంచి భారతీయ పౌరులుగా ఉండాలా, ఉంటావా నవ్వుతున్నావు, చక్కగా అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలా, ఆ రకంగా మీరందరూ వృద్ధిలోకి వచ్చి ఇంతకుముందు ఈ స్కూల్ నుంచి చాలామంది ఇక్కడి నుంచి చదువుకొని బయటకు వెళ్ళి పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు ఇప్పటికి కూడా అమ్మ అమ్మ అని వచ్చి కలుస్తుంటారు, నాకు చాలా సంతోషంగా ఉంటుంది అన్నమాట. ఆ రకంగా మన ఊరి నుంచి వచ్చిన పిల్లలు ఇంత బాగా చదువుకొని ఇంత అభివృద్ధిలోకి వచ్చారనేసి, ఆ రకంగా మీరు కూడా చక్కటి మార్కులు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.